భీమవరంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణకు నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది అందులో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు అసలు బీజేపీతో జనసేన పొత్తు ఉంటుందా లేదా అని చెప్పి ఆలోచన చేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం జనసేన పార్టీ బీజేపీ పార్టీతో పొత్తు ఉంటుంది కానీ బీజేపీ ప్రభుత్వంతో కాదండి అక్కడ ఒక ప్రోటోకాల్ ప్రకారంగానే జరిగింది ఎందుకు మరి అన్నయ్యని పిలిచారు తమ్ముడిని పిలిచారు అని చెప్తున్నారు మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి గారు ఇంతకు ముందు మాజీ కేంద్ర మంత్రి అండి ఆ పర్యాటక శాఖకు సంబంధించిన కేంద్ర మంత్రి కాబట్టి చిరంజీవి గారిని పిలిచారు ఒక ప్రోటోకాల్ ప్రకారంగా పిలిచారు కానీ దారి ఏదో పెట్టుకొని జనసేన బీజేపీ పొత్తు విరిగిపోతూ ఉంది అసలు భవిష్యత్తులో పొత్తు ఉంటుందా లేదా అంటున్నారు ఖచ్చితంగా జనసేన బీజేపీ పొత్తులైతే ఉన్నామండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీ కలిసి పనిచేస్తాయా పని చేయాలా వద్దా అన్నది ఆ పార్టీ అధిష్టానాలు తమ కార్యకర్తలకు కావచ్చు ప్రజలకు కావచ్చు తెలియజేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ప్రజలలో ఈ విధమైన చర్చలు కొనసాగితే భవిష్యత్తులో ఇరు పార్టీలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాత్రం ఈ విషయాన్ని తీవ్రంగా ప్రజల్లో చర్చ జరిగే విధంగా ట్రోల్స్ చేస్తున్నారు సోషల్ మీడియా కావచ్చు బయట ప్రజల్లో కావచ్చు చర్చ జరిగే విధంగా ట్రోల్ చేస్తున్నారు జనసేన పార్టీకి జన బీజేపీకి పొత్తు చెడిందని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే లేదని వారు పుకార్లు షికార్లు చేసేలా ట్రోల్ చేస్తున్నారు ఈ అంశంపై జనసేన పార్టీ అధినాయకులు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు ఒక స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంది ఎక్కడైతే బీజేపీ అధ్యక్షులు నరేంద్ర మోదీ గారు అధ్య అధ్యక్షత వహిస్తూ ఆ సభకు ఎంటర్ అయ్యారు ఆ సభలో క్లియర్ కట్గా ప్రోటోకాల్ సంబంధించిన వాళ్ళే ఎంటర్ కావడము అక్కడ ప్రోగ్రామ్ జరగడము సంతోషంగా అల్లూరి సీతారామరాజు గారి జయంతి జరుపుకోవడం సంతోషంగానే ఉంది కాకపోతే ఇక్కడ ప్రజలకి వీళ్ళైతే వైసీపీ వాళ్ళు చెప్తున్నారో అవన్నీ కల్లబొల్లి మాటలు ప్రజలు ప్రజల్ని మభ్యపెడుతూ వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని డివైడ్ చేస్తూ ఏదేదో ట్రోల్ చేస్తున్నారు ఇదంతా పద్ధతి కాదండి పవన్ కళ్యాణ్ గారు ఆ సభకి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతూ జ నరేంద్ర మోదీ గారి మోదీ గారిని ఆంధ్రకి ఆహ్వానిస్తూ కూడా స్టేట్మెంట్ వదలడం జరిగింది లెటర్ ప్యాడ్ కూడా వదలడం జరిగింది అదే అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు అటెండ్ కాలేదు అంటే దానికంటూ ఒక రాజకీయ శైలి ఉంది ఈ ఈ నిన్న జరిగిన ప్రోగ్రాం కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన వ్యక్తిత్వాన్ని తెలుపుతోంది అక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ లోకల్ ఎంపీ కానీ అక్కడ సంబంధించిన ఏ వాళ్ళు ఎవరు కూడా ప్రోటోకాల్ ప్రకారంగా అటెండ్ కాలేదు అలాంటి ఒక సభకి పవన్ కళ్యాణ్ గారు ఎలా అటెండ్ అవుతారు చిరంజీవి గారు అటెండ్ అవుతారు అంటే ఎక్స్ ఆయన ఎంపీగా చేశారు అదే శాఖ సంబంధించిన ఎంపీగా చేశారు కాబట్టి ఆయన్ని పిలి పిలిచారు ఈయన ఆయన కూడా స్వాగతిస్తూ వచ్చారు అంతవరకే దాన్ని చూడాలి తప్పితే వీళ్ళిద్దరిని కలిపి అన్నదమ్ములుద్రని డివైడ్ చేస్తూ దాంట్లో మళ్ళీ బీజేపీని ఇన్వాల్వ్ చేస్తూ బీజేపీ జనసేనని డివైడ్ చేస్తూ డివైడ్ అండ్ రూల్ పాలసీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుందేమో కానీ అది బీజేపీ గవర్నమెంట్కి కానీ బీజేపీ పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ తెలియదు ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పవన్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని సీఎం క్యాండిడేట్గా ఆల్రెడీ బీజేపీ ప్రకటించడం జరిగింది ఇవన్నీ ఆఫ్ ఎలక్షన్ దగ్గర పడేంత వరకు ఒకటి ఒకటి బయటకు వస్తాయి తప్పితే ఇప్పుడు ఏదో వైసీపీ వాళ్ళు వీరంగం తొక్కుతున్నారని చెప్పి వీళ్ళ కోసం మేమన్నీ అనౌన్స్ చేయాల్సిన అవసరం లేదు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన సీఎం అభ్యర్థిగా ఆయన సీఎం చేసేంత వరకు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క జన నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తారు